ఏదేమైనప్పటికీ కూడా ఈ పార్లమెంట్లో బాధాకరం ఏంటంటే, ఊహించని విధంగా మా రేవంత్ అన్న, మా గౌరవ ముఖ్యమంత్రి గారి కష్టఫలితం ప్రభుత్వం రావడం జరిగింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు ఓ కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉండే, రూలింగ్ పార్టీ తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, వీళ్ళతో తలనొప్పులు ఎందుకు, మళ్ళీ ఏదైనా కొత్త ఉద్యమం ప్రారంభం చేస్తారేమో, 2001 నుంచి తెలంగాణ ఉద్యమం వలన ఎన్నో ఇబ్బందుల పాలు చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, సపరేషన్ ఆఫ్ స్టేట్ అయిన తర్వాత మళ్ళీ అందరితో మంచి ఉండి, ఏది ఇచ్చినా ఫస్ట్ ప్రయారిటీ కాంట్రాక్ట్లన్నీ మాకే ఇచ్చారు.